తెలంగాణలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు జనసేన అధినేత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కొండగట్టుకు వెళ్తూ తుర్కపల్లిలో ఆగిన జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకెళ్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని వివరించారు. దాంతో జనసేన పార్టీ తెలంగాణలోనూ యాక్టివ్ కానున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేసింది. ఇప్పుడు ఏపీలో ఘన విజయం సాధించడంతో అదే ఊపుతో తెలంగాణలో దూసుకుపోవడానికి జనసేన అధినేత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో కార్యాచరణ సైతం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జనసేన చూస్తే తెలంగాణలో కూడా పాక వేసేందుకైతే మొత్తానికి ప్లాన్ చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, తాజాగా చూస్తే డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ గా వారి కామెంట్స్ ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? థ్యాంక్ యూ మాధురి. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ అంటే తెలంగాణ మాధవపూర్ లో నుంచి ఏదైతే కొండగట్టుకు అయితే బయలుదేరారు, ఈ నేపథ్యంలోనే తన మొక్కు తీర్చుకోవడానికి కొండగట్టు ఆంజనేయ స్వామికి అయితే బయలుదేరిన సమయంలోనే సిద్దిపేటలోని ఏదైతే తన అభిమానులు గజమానులతో సన్మానించారు. అప్పుడు ఏదైతే ఒక ప్రసంగం అయితే చేయడం జరిగింది. ఆ ప్రసంగంలో కూడా ముఖ్యంగా తెలంగాణ రాజకీయంపై ఒక స్పందన అయితే ఇవ్వడం జరిగేది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలోని బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ కూడా ఓట్ బ్యాంకింగ్ పెరిగింది. అదే అలాగే ఏపీలో కూడా ముఖ్యంగా కూటమి నేపథ్యంలో కూడా భారీగానే మెజారిటీ రావడంతో ప్రస్తుతం తెలంగాణలో కూడా రాజకీయానికి సంబంధించి ఏదైతే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే కొండగట్టు వెళ్లే సమయంలో కూడా ఈ ప్రసంగం అయితే చేయడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన ఎప్పుడు ముందుంటుందంటూ కూడా ఇప్పటికే ప్రసంగంలో చెప్పడం జరిగింది. అలాగే బీజేపీతో కలిసి ఇక్కడ పనిచేస్తామంటూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయి క్లారిఫికేషన్ తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూడొచ్చు గతంలో కూడా బీజేపీతో కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా జనసేన పోటీ చేసింది, కానీ అప్పట్లో అంత మెజారిటీ అయితే రాకపోగా ఏదైతే కూటమిలో అంటే ఏపీలో కూటమికి సంబంధించి భారీ మెజారిటీ తెచ్చుకుంది. అలాగే ఇరుగా కూడా 21 సీట్లు అలాగే 2 పార్లమెంట్ సీట్లు కూడా జనసేన అంటే పూర్తిగా 100% మెజారిటీ సాధించింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు అయిన తర్వాత మొదటిసారి తెలంగాణకి అయితే రావడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం మాధవపూర్ నుంచి నేరుగా కొండగట్టుకైతే ప్రయాణమయ్యారు. ముఖ్యంగా దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ తన మొక్కు తీర్చుకోవడానికి కొండగట్టుకైతే బయలుదేరే సమయంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో కూడా జనసేన ముందంజ తీసుకురావడం కూడా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క అంటే ఇప్పుడు ఏపీలో కూటమి బీజేపీతో కలిసి అలాగే కేంద్రంలోని ముఖ్యంగా నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ ఎంతో సపోర్ట్ లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ నేపథ్యంలో బీజే తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ కూడా 100% క్లారిటీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది మాది. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఎవరికి భవిష్యత్తులో జనసేన గురించి భారతీయ జనతా పార్టీకి తీసుకుని చెప్తాను తెలియజేస్తాను. జయ తెలంగాణ, జయ నమస్కారం.
భవిష్యత్తులో జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తూ జై తెలంగాణ జై.